ఒకరోజు విప్లవగారు ఇలాగే నోరు పారేసుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు. క్రైస్తవ్యం పెద్ద చెప్పుకోవాల్సిన విషయం ఏం కాదు, క్రైస్తవ్యం అంత గొప్పది ఏమీ కాదు, యేసుప్రభుని దేవుడు దేవుడు అనవలసిన అవసరం ఏమీ లేదు, యేసుప్రభు కూడా మనలాంటి వాడే మనలాంటి నాయకుడని ఇలా జాయిన్ చేసుకుని మాట్లాడేసి ఒక నాయకుడు విప్లవకారుడు పశ్చిమ దేశాల్లో ప్రసంగాలు చేస్తున్నాడు. అలా చేస్తూ 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 ఉండగా నేను కూడా క్రైస్తవి లాంటి ఎథిక్స్ ఉన్న మతాన్ని నేను కూడా పుట్టిస్తాను, అంతకన్నా గొప్ప మతాన్ని నేను పుట్టిస్తానని చెప్పి వేర ప్రసంగం చేస్తున్నప్పుడు వెంటనే ఒక యువకుడు నీలటో నాలటో లేచి అన్నాడట, హలో మిస్టర్, నువ్వు క్రైస్తవం లాంటి విలువలు చెబుతాయని చాలా బాగా ప్రసంగం చేస్తున్నావు, వెరీ గుడ్, కానీ ఒక ప్రశ్న నాకుందని. ఏమిటా ప్రశ్న చెప్పు అన్నాడు. ఆ భావజాలంతో ఒకే ఒక్కసారి అడిగాడు, చెప్పు నీది ఏ ప్రశ్న అయినా నేను చెప్తా అన్నాడట. నా ప్రశ్నకు నీవు కాదు కదా మీ తాత కూడా సమాధానం చెప్పాడు అన్నాడట. నిలబడ్డవాడు క్రైస్తవుడు ఏమని అడిగాడు ఆ రోజు అంటే, మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు అడిగింది ఒకే ఒక్కటి, ఆ రోజు అడిగింది ఒకే ఒక్కటి, ఏంటో తెలుసా, నువ్వు ఎన్నైనా చెప్పొచ్చు ఎన్ని నీతి సూత్రాలని చెప్పొచ్చు కానీ క్రైస్తవ్యం లాంటి మార్గాన్ని నువ్వు స్థాపించింది ఎందుకో చెప్పనా, కారణం ఒకే ఒక్కటి, నువ్వు నీతి విలువలు నేర్పించొచ్చేమో నీతి సూత్రాలు చెప్పొచ్చేమో కానీ నువ్వు కానీ మీ తాత కానీ చేయలేనిది ఏంటో తెలుసా, నువ్వు క్రైస్తవ్యం లాంటి మార్గాన్ని స్థాపించాలి అంటే నువ్వు కూడా మరణించి తిరిగి లేవాలి. ఇది నువ్వు కాదు కదా, మీ తాత కూడా చేయలేడు, మీ నాన్న కూడా చేయలేడు, ఎవడో చేయలేడు, మరణించి తిరిగి లేస్తే పుట్టింది క్రైస్తవ్యం. నీతి సూత్రాల మీద పుట్టింది క్రైస్తవ్యం కాదు, సోషల్ మూమెంట్స్ మీద క్రైస్తవ్యం పుట్టలేదు, భావజాలంతో క్రైస్తవ్యం పుట్టలేదు, క్రైస్తవ్యం పుట్టిందే ఆయన జనన మరణ పునరుద్ధానంతో పుట్టింది క్రైస్తవ్యం. ఆ రోజు విప్లవకారులు ఉన్నారు, మత నాయకులు ఉన్నారు, ఎంతమంది ఉన్నా గుర్తుపెట్టుకోండి మరణం ముందు ఓడిపోయారు. ఎన్ని నీతి సూత్రాలు చెప్పినా ఎన్ని విప్లవ భావాలు చెప్పినా మరణం ముందు ఒక్కొక్కడు వణుకుపోయాడు. ఆ మరణాన్నే వణికించిన వాడు ఒకే ఒక్కడు, మనం నమ్ముకున్న యేసుక్రీస్తు, మనం నమ్ముకున్న దేవుడు. ఆయన లేపి చూపించాడు, ఆయనే లేచాడు. ప్రపంచమంతా అయిపోయాడు ఇక లేడనుకుని చంపేసామనుకుని ముగిసిపోయింది అనుకున్నారు, యేసుప్రభుని బంధించేశారు, తట్టము చేత బంధించేశారు, రాళ్ళు చేత బంధించేశారు, ఆ సైనికుల చేత బంధించేశారు, ఆ గొలుసులేసి బంధించేశారు, దానికి గవర్నమెంట్ ముద్దరేసి బంధించేశారు, మత పెద్దలు వచ్చి ప్రత్యేక మనుషులు పెట్టి బంధించేశారు. ఎంతమంది బంధించేసినా మరల తిరిగొచ్చి నిలబడి ప్రపంచానికి సజీవుడుగా కనబడ్డాడట. ఎవరైనా దేవుడు మనిషి అన్నవారిని అడుగుతున్నాను, మనుషులు పాటించిన ఎన్నో విప్లవాలు ఆగిపోయాయి, విట్లర్ భావాలే ఆగిపోయాయి, అలెగ్జాండర్ భావాలే ఆగిపోయాయి, ఎన్నో భావజాలాలు ఆగిపోయాయి. ఇప్పటికీ సంస్కరణ జరిగిస్తున్న ఒకే ఒక్క మార్గం క్రైస్తవ్యం గుర్తెట్టుకోండి. ఎవరిని చెప్పినా ఎన్ని చేసినా ఎన్ని మాట్లాడినా బాహ్యంగానే మాట్లాడతారండి, కానీ ఒక మనిషి తన అంతర్గత శుద్ధీకరణ జరిగించుకోవాలంటే ఒకే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు మాట. ఆయనే మార్చాడు, వ్యభిచారిని పిలిచాడు, తల్లులారా అని సంబోధించాడు, పరాయి వారిలా చూస్తున్న కుష్ఠరోగుల్ని గుండెలు కత్తుకున్నాడు, లేని వారిని ఓదార్చాడు, బేదలకు అన్నం పెట్టాడు, వారి జీవితం ఏంటో చూపించాడు, ఆదరించాడు, ఉన్న దాంట్లో తృప్తిగా ఎలా బ్రతకాలో నేర్పించాడు ఆయన.